హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసేశారు కదండి ఎస్ ఎగ్జాక్ట్లీ అండి వెయిట్ లాస్ జ్యూస్ అండి ఈ ఆకుల్ని వెయిట్ లాస్ జ్యూస్కి ఎంత బాగా ఉపయోగపడతాయి అంటే ఈ చాయ్ చాలా చాలా ఉపయోగపడతాయండి ఫస్ట్ అయితే నేను దీని బెనిఫిట్స్ చెప్తానండి మనకి ఫుడ్ వైజ్ వచ్చేసరికి వీటిని సలాడ్స్లో శాండ్విచెస్ అండ్ సూప్స్ స్టైర్ ఫ్రై ఇంకా గ్రిల్ సిస్టమ్ ఫ్రైడ్ ఐటమ్స్ చాలా వాటిల్లో అయితే వీటిని అయితే యూజ్ చేస్తారనమాట ఇవేంటంటే డైరెక్ట్గా మనకిప్పుడు బర్గర్స్ అవి ఉన్నాయి కదా వాటిల్లో మిడిల్లో పెడతారు కదండి ఆకులు అవి ఇవేనమాట సో ఇంకా మనకి హెల్త్ వైజ్కి వచ్చేసరికి అసలు నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మన హెల్త్ వైజ్ వచ్చేసరికి అసలు ఇదే ఇదేంటంటే విటమిన్ సి ఏ అండ్ కే క్యాల్షియం మ్యాగ్నీషియం పొటాషియం ఐరన్ అండి అస్సలు మెయిన్ ఐరన్ అనమాట ఎంత బాగా యూజ్ అవుతుందంటే మన బాడీకి ఈ రెడ్ది వచ్చేసి లెటసి అండి ఇది ఇది కూడా మనకి సేమ్ అనమాట రిలేటెడ్ కాకపోతే దీని లీఫ్ వచ్చేసరికి చాలా స్వీట్గా అనిపిస్తుంది మనకి ఈ బోక్చాయ్ వచ్చేసరికి ఏంటంటే ప్రీవియంట్ నైట్ బ్లైండ్నెస్ ఉంటుంది కదండి రే చీకటి అది అలాంటి చాలా చాలా కంట్రోల్ అయితే చేసిద్ది ఇంకా ఏంటంటే రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ క్యాట్రాట్స్ అండి మనకి అంటే కంటి చుక్కలాలు వస్తాయి కదా అవి కూడా చాలా చాలా ఏజ్ రిలేటెడ్గా ఇదైతే చాలా బాగా చాలా చాలా బాగా పనిచేస్తుంది అండి ఈ లీఫ్ అయితే ఇది జ్యూస్ చేసుకొని తాగడం వల్ల వెయిట్ లాస్ అండ్ మన ఐకి చాలా ప్రొటెక్ట్ ఇస్తుందండి ఈ లీఫ్స్ అయితే అసలు మెయిన్ మెయిన్ రీప్లేస్ ఓల్డ్ ఆర్ డ్యామేజ్డ్ టిష్యూస్ అండి అసలు చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట డ్యామేజ్ ఇష్యూ టిష్యూస్కి అండ్ ఇంకోటి ఏంటంటే అసలు మెయిన్ బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండడానికి మ్యాండ్ మనకి మళ్ళీ ఇంకోటి ఏంటంటే హార్ట్ అనేది చాలా హెల్దీగా ఉండడానికి అండ్ మెయిన్ వచ్చేసి క్యాన్సర్ ప్రొటెక్షన్ అండి ఈ లీవ్స్ వచ్చేసి బోక్చాయ్ సూప్ సూపర్ సూపర్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో ఈరోజు ఈ చాయ్తో నేనైతే ఆ వెయిట్ లాస్ జ్యూస్ అయితే చెయ్యాలి తాగాలి అని అయితే అనుకుంటున్నాం అన్నమాట సో అందుకోసమే మేము ఇంత హైడ్రోఫోనిక్ అయితే పెంచడం అయితే జరుగుతుంది సో అయితే మీకు ఒక అన్బాక్సింగ్ చూపిస్తాను అదేంటంటే మన బోక్చాయ్ ఉంది కదా మనం జ్యూస్ చేసుకోవాలి కదా సో దానికి జ్యూసర్ అయితే కావాలి కదా మనకి ఎస్ ఎగ్జాక్ట్లీ అంటే కోల్డ్ ప్రెషర్ జ్యూసర్ అనమాట సో ఇదైతే ఈరోజైతే మీకైతే నేను చూపిస్తాను చాలా బాగుంది సో మేమైతే మా దగ్గర ఉన్న జ్యూసర్ వర్క్ అయ్యేటట్టు లేదు ఈ లీవ్స్కి సో అందుకని న్యూది అయితే అన్నమాట సో చూడండి బ్రాండ్ వచ్చేసి సోలారా అండి ఇది వచ్చేసి ఓపెన్ చే ఓపెన్ చేసి మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను పైదొచ్చేసి వారంటీ కార్డ్ ఉంది సో క్లీనింగ్ బ్రష్ అనమాట అది సో ఫైనల్గా కోల్డ్ ప్రెసర్ జ్యూసర్ అయితే ఇదన్నమాట దాని సెట్టింగ్ మొత్తం ఇందులో ఇన్బిల్ట్ అయిపోయి ఉంటుందండి మనం ఇండివిజువల్గా ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే తీసుకోవచ్చు ఒకటి టూ జార్స్ అయితే ఇస్తారు ఒకటి ఏంటంటే వేస్ట్ అంతా ఒక దాంట్లోకి వస్తుంది జ్యూస్ అంతా ఒక దాంట్లోకి అయితే రావడానికి టూ జ్యూసర్స్ జార్స్ అయితే మనకైతే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ సో ఇదైతే ఇలా బటన్ ప్రెస్ చేస్తే ఇది లోపలికి ఫిట్ అయిపోతుంది సో మనం ఇలా టూ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేనైతే మంది బోక్చాయ్ ఒకటైతే హార్వెస్ట్ చేశాం కదండీ సో నేను మా మన హైడ్రోఫోనిక్ సిస్టంలో కాలే గోడు ఉంది సో అది కూడా అయితే కూడా అయితే తీసుకున్నాను ఇప్ ఇవి అన్నీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవేనండి నేను చెప్పినవన్నీ అయితే చాలా చాలా అసలు మెయిన్ ఏంటంటే క్యాన్సర్ అండి అసలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరిలో కాదు అసలు ఎక్కడ విన్నా అదే మాట సో ఇలాంటివి ఏంటంటే మనం ఆర్గానిక్గా పెంచుకొని ఎంతో కొంత కొంతలో కొంత అయినా సరే మనం ఇలా మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు కదా అన్న ఒక వ్యూ ఆఫ్ పాయింట్లో అయితే ఇలా మన టెర్రస్ గార్డెన్ పైన అయితే మనం పెంచుకొని ప్రతిరోజు ఇలా జ్యూస్ తాగితే చాలా వాటికి మన ప్రాబ్లమ్స్ అన్నీ మన కంట్రోల్లోకి అయితే వస్తాయండి సో ఇదన్నమాట జ్యూస్ దీన్ని ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో చూశారు కదండి జ్యూసు మనం ఎలా చేసాము ఏంటి అనేది సో ఇలా అయితే ప్రతిరోజు తీసుకున్నామంటే వెయిట్కి వెయిట్ లాస్ అవుతాము ఇంకా అలా నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ అయితే పొందుతామండి సో అందులో ఇది మనం ఆర్గానిక్గా ఎటువంటి వితౌట్ సాయిల్ ఓన్లీ న్యూట్రియంతో పెంచిన హైడ్రోఫోనిక్ సిస్టంలో పెరిగినటువంటి ఈ చాయ్ అండి ఇది ఇది అయితే ఎంతమందికి నచ్చిందో నాకు అయితే తెలీదు సో ఎవరికైనా ఈ వీడియో నచ్చింది అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఈ వీడియో ఎలా అనిపించిందో మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి అదేవిధంగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్